కలంకవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద నోతిభిస్సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాక్రియాం మమ బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వ నిరాకరణం నేస్తు తదాత్మని నరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. దేహనాసిక్యం ప్రాణం ఉద్గీతముపాసాంచక్రిరే తగుంహాసురాః పాప్మనా వివిధుః తస్మాత్తేన ఉభయం జిఘ్రతి సురభిచ దుర్గంధిచ పాప్మనాహ్యేష విద్ధః. భాష్యం చూస్తూ ఉన్నాము. తస్య హి శాస్త్రీయ స్వాభావిక్య కరణవృత్తయో విరుద్ధ అపత్యానేవ తదుద్భవత్వాత్. ఇది మొదటి మంత్రం యొక్క భాష్యం. తత్ర అది అదంతా అయిపోయింది తర్వాత సెక్షన్. చెప్తాదాకా వచ్చింది ఒక్క నిమిషం. జనా ఉద్గీత కర్మంగా ఇదంతా అయింది. తమేవం సహ నాసిక్య ప్రాణ కళ్యాణగంధగ్రహణాభిమానాసంగాభిభూత. అంత దాకా అవలేదయా? ఎక్కడి వరకు అయిందండి? ఎవరో ఎవరో ఒకరు చెప్పండి. అంతవరకు అది. ఆ పైన ఉన్న ఇత్యర్థ, ఇంకో ఇత్యర్థ ఉందా? నాసిక్య ప్రాణదృష్ట్యా ఉద్గీతాక్షరం, నాసిక్య ప్రాణదృష్ట్యా ఓంకారం ఉపాసాంతి క్నైష దోష, ఉద్గీతకర్మణ్యే తత్కర్తృ ప్రాణదేవతాదృష్ట్యా ఉద్గీతవచ్చ నా స్వతంత్రస్తాదత్యైన కర్మాహృతమంత ఇది. తమేవం దేవైర్వృతముద్గాతారం హాసురాః స్వాభావికతమ ఆత్మానః జ్యోతిరూపం నాసిక్యం ప్రాణం దేవం స్వోత్థేన పాప్మన అధర్మాసంగరూపేణ వివిధు విద్ధవంతః సంసర్గం కృతవంత ఇత్యర్థ. అంతవరకు అయింది. అంటే ఇక్కడ ఈ కథ చిత్రమైన కథ. ఇప్పుడు దేవతలు యజ్ఞం చేస్తున్నారు. ఈ యజ్ఞానికి ఉద్గాత కావాలి. వాళ్ళకి ఉద్గాత ఎందుకు కావాలి? హోత అక్కర్లేదంటే ఇది సామవేదం కదా. ఋగ్వేదంలో అయితే వాళ్ళకి హోత కావాలి అని ఉంటుంది కథ. సామవేదంలో ఏమని ఉంటుంది? ఉద్గాత కావాలి అని ఉంటుంది. ఇంజనీర్స్ అందరూ కలిసి సమావేశమైనప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఎవరు కావాలంటారు? ఇంజనీర్లు కావాలంటారు, డాక్టర్లు కావాలంటారు కదా. కాబట్టి సామవేద సందర్భం కనుక వాళ్ళకి ఉద్గాత కావాల్సి వచ్చాడు. ఉద్గాత కావాల్సి వస్తే ఎవళ్ళని ఎన్నుకోవాలి ఉద్గాతక? అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో తెలిసినా ప్రాణదేవత ఉన్నది, ద వైటల్ ఫోర్స్ ప్రాణదేవత, ఘ్రాణదేవత, కన్ను దేవత, చెవి దేవత, ఇలాగే ఐదింద్రియాల దేవతలు ఉన్నాయి. ప్రాణదేవత కూడా ఉన్నది. వీళ్ళు బుద్ధిమంతులైతే ఎవళ్ళని ఎన్నుకోవాలి? ప్రాణదేవతను ఎన్నుకోవాలి కదా. కానీ వీళ్ళు ఏం చేశారు? గంధదేవతను ఎన్నుకున్నారు. ఇది ఎలాగంటుందంటే ఖాళీగా ఉన్నాడు, ప్రాణాయామం చేస్తాడా లేకపోతే సెంట్రాల్ సెంటు ఎంజాయ్ చేస్తాడా? సెంటు ఎంజాయ్ చేస్తాడు. ప్రాణాయామం ఎంజాయ్ చేస్తాడు. ఎప్పుడైతే ఈ దేవతలు ఉద్గాతగా ఈ గంధాన్ని ఘ్రాణేంద్రియాన్ని ఎన్నుకున్నారో రాక్షసులు వెయిటింగ్లో ఉన్నారు. ఛాన్స్ దొరికితే కొట్టేయడం, ఛాన్స్ దొరికితే కొట్టేయడం అంటే మీరు ఛాన్స్ ఇస్తే తమో గుణము మన జీవితంలో ప్రవేశం చేస్తుంది. మీరు ఛాన్స్ ఇస్తే దాన్ని ప్రవేశం చేస్తుంది.
అంటే ఎప్పుడూ సావధానంగా ఉండాలి అని అభిప్రాయం. ఇప్పుడు డైటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, డైటింగ్ చేసే వాళ్ళకి డాక్టర్ లిమిట్ పెడతారు, 1500 క్యాలరీలు తినాలి అని లిమిట్ పెడతారు. మెషర్ చేసుకోవాలి, ఏ రోజుకి ఆ రోజు లాగ్ పెట్టుకోవాలి, పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ముందు లాగ్ పెట్టుకుని జాగ్రత్తగా మెషర్ చేసుకుని తినాలి. క్యాలరీస్ ఎక్కువ ఉన్నవి తినకూడదు, క్యాలరీస్ తక్కువ ఉండే వాటిని తింటే లాగ్ మెయింటైన్. సపోజ్ బ్రేక్ఫాస్ట్ 300 వేసాడనుకోండి లాగ్, మధ్యాహ్నం లంచ్కి 1500 లిమిట్, మధ్యలో కాఫీ తాగితే లాగ్లో 100 వేయాలి, మధ్యాహ్నం లంచ్ ఒక 700 వేసాడనుకోండి, ఇంకేం మిగిలింది 1500. ఈ లోపల ఎవరో సాయంకాలం స్నాక్ అని తీసుకొచ్చి గులాబ్ జామ్ పెట్టారనుకోండి, వీడు తిన్నాడనుకోండి, అవేళ 1500 కాదు కదా 2000 అవుతుంది. ఆ రకంగా అసురుడు ప్రవేశిస్తాడు. అసురులు స్వాభావిక తమ ఆత్మాన స్వభావ సిద్ధంగా ఉండే తమోగుణ వృత్తులు, తమోగుణ వ్యాపారములు. తమోగుణ వ్యాపారము అంటే భోగదృష్టి, రజోగుణ వ్యాపారము అజ్ఞానముతో కూడినది తమోగుణము, రజోగుణము తమోగుణము, వాళ్ళే అసురులు. ఈ అసురులు వెయిటింగ్లో ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ ఘ్రాణదేవత, నాసిక్యం ప్రాణం, ప్రాణం అంటే ఇంద్రియం అని అర్థం, ఘ్రాణదేవతని, దేవం చైతన్యం ఉంటుంది తోడుగా ఎప్పుడు కూడా, కాబట్టి ఘ్రాణదేవతని కొట్టారు వాళ్ళు వచ్చి. వాళ్ళు వచ్చి కొట్టారంటే ఏం చేశారు, దానికి పాపాన్ని తగిలించారు. పాప్మనా వివిధు, పాపంతో కొట్టారు. ఏమిటండి ఇక్కడ పాపం ఏమిటి అంటే అధర్మాసంగరూపేణ, అధర్మమునందు ఆసక్తి అనేటువంటి పాపంతో కొట్టారు. ఇప్పుడు అంటే ఆ ఘ్రాణేంద్రియంలో అధర్మాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ఘ్రాణేంద్రియం దగ్గరకు వచ్చేప్పటికీ దేవతలు ఒరిజినల్గా దాన్ని ప్రార్థించారు కనుక దాని ఎందు ధర్మము గలరు. రాక్షసులు వచ్చి వాళ్ళు దాన్ని కొట్టేశారు, అంటే దాని ఎందు అధర్మాసక్తిని కలిగించారు, కాబట్టి దాని ఎందు అధర్మం కూడా ఉంది. ఈ ద్వంద్వం వచ్చింది, గంధానికి ద్వంద్వం వచ్చింది. తాత్పర్యం అది, వాళ్ళు వచ్చి కొట్టేశారంటే నిజంగా కొట్టేశారు అనుకోకూడదు. నాకు ఇలా చెప్పడం అలవాటు, బికాస్ ఐ సీ ఇట్ లైక్ దాట్. మన వాళ్ళు ఏదైనా ఒక కథ చెప్తే ఆ కథని ఒక అర్థవాద రూపంగా ఈ స్పిరిట్ కోసం చెప్తే దాన్ని లిటరల్గా తీసేసుకుని దాన్ని పాడు చేసి పెడతారు. అంటే లిటరల్గా తీసేసుకుంటే చెడిపోయింది, అక్కడికే చెడిపోయింది. దాన్ని స్పిరిట్ తీసుకున్నంత వరకు పర్వాలేదు, మీరు ఎప్పుడైతే లిటరల్గా తీసుకున్నారో అప్పటికప్పుడు చెడిపోయింది. లిటరాలిటీ అనేప్పటికీ అది ఆ స్పిరిచువాలిటీ నుంచి కిందకు పడిపోతుంది, పడిపోయి అక్కడ అనేకములైన వికృతులు వచ్చేస్తాయి. ఆ క్షణంలో వికృతి ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మీరు సత్యాన్ని విస్మరించి సత్యం కాని దాన్ని పట్టుకున్నారో ఆ పట్టుకోవడంలో వికృతి లేకున్నా చాలా స్క్విగ్గా వికృతులు ఆరంభమైపోతాయి. ఇప్పుడు దీనికి దృష్టాంతం, బేడీ ఆంజనేయ స్వామి ఉంది ఆ తిరుపతిలో. బేడీ అన్నది ఏమీ లేదు, బేడీలు చేతులకు బేడీలు వేస్తారండి, బేడీ అన్నది ఏమీ లేదు. బడా అని, బడా హై, బహుత్ బడియా హై అన్నాడు వాడు ఎవడో, నార్త్ నుంచి వచ్చిన ఓ రాజు బహుత్ బడియా హై అన్నాడు. ఈ బడియా హై అన్న మాటని అక్కడ ఉన్న పూజారు విని బడియా 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 కాస్త బేడీ చేసి పెట్టాడు వచ్చిరాని హిందీలో. చేస్తే ఎవరికో బ్రైట్ ఐడియా వచ్చింది, ఇక్కడ ఈ దేవుడు స్పెషల్, మా ఆంజనేయ స్వామి స్పెషల్, ప్రపంచంలో ఉన్న ఆంజనేయ స్వాముల కంటే మా ఆంజనేయ స్వామి స్పెషల్. మీకు తెలిసే ఇలాగా ఇప్పుడు ఈ శివలింగం కంటే ఆ శివలింగం గొప్పది, ఈ ఆంజనేయ స్వామి స్పెషల్. ఇప్పుడు మా ఆంజనేయుడు అభయాంజనేయుడు, మీ ఆంజనేయుడు ఏమిటి, వాళ్ళంగైనా అభయాంజనేయుడు అంటే భయం ఉంటే పరిగెత్తుకుని పోతాం. ఇంకొకడు అంటాడు మా ఆంజనేయుడు వరదాంజనేయుడు అంటాడు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు, ఆయన దగ్గరికి పోతారు. ఏదో ఒక విశేషణాన్ని పెట్టడము ఇది ఒక దృష్టి, ఎస్ఎస్ దాంట్లో తప్పేం లేదు, తప్పుందా లేదా కాదు పాయింట్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ ఆల్ అన్నది నేను చెప్తున్నా. సో బేడీ ఆంజనేయ స్వామిని పెట్టాడు, మాది బేడీ ఆంజనేయ స్వామి. ఏమిట్రా బేడీ ఏమిట్రా అంటే మేము ఆంజనేయ స్వామికి బేడీలు వేస్తాం. ఎందుకు బేడీలు, ఎందుకంటే ఆయన భక్తుడు, ఆ దాసభావం కోసం బేడీలు వేసుకుంటాడు అలాగా. అనగానే ఒక దాత బంగారుపు బేడీలు చేయించి ఇచ్చాడు, 10 లక్షలు పెట్టి కడ్డీలతోటి బంగారుపు బేడీలు చేయించి ఇచ్చాడు. ఈ బంగారుపు బేడీల కోసం ఓ ఇనప్పెట్టి
అయినప్పట్లో బంగారపు వేడీలు ఉంటాయి, దానికి రెండు తాళాలు ఉంటాయి. ఒక తాళం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది, ఒక తాళం ప్రధాన పూజారి దగ్గర ఉంటుంది. చూడండి ఈ సంసారం అంతా ఎలా పెరిగిందో. అసలు ఆంజనేయ స్వామి యొక్కది పోయి ఆఖరికి ఏమి ఇలా వచ్చింది, అది ఇద్దరూ కలిసి స్పెషల్గా తీస్తారు. ఆవేళ బేడీలు వేసి ఈ రోజున స్పెషల్ ఫంక్షన్ చేసి బేడీలు వేస్తారు. వాట్ ఈజ్ ఆల్ దాట్, వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్, ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ఒరిజినల్ మిస్టేక్ ఏదో ఒకటి ఉంటుంది, దాని నుంచి వస్తుంది. అలాగే ఇక్కడ ప్రాణదేవతని ఎన్నుకోవాల్సింది పోయి ఘానదేవతని ఎప్పుడైతే ఎన్నుకున్నారో అక్కడ రాక్షసులు ప్రవేశించేశారు. ప్రవేశించేసి పాపాన్ని ప్రవేశపెట్టారు. పాపము అంటే ఏమిటి? అజ్ఞానమే, అధర్మం నుండి ఆసక్తియే పాపం, దాన్ని ప్రవేశపెట్టారు. ఈ కథని మీరు లిటరల్గా కథ కింద తీసుకోకూడదు. ఈ కథను ఎవడైనా సినిమా డైరెక్టర్ పెట్టాలని అనుకుంటే దాని మీద వాడు స్క్రిప్ట్ రాస్తాడు, దాన్ని అడాప్టేషన్ అంటారు. యుడ్ అడాప్ట్, నాట్ అడాప్ట్, అడాప్ట్. ఏమన్నా పుప్పల్ గారు కరెక్టేనా? యుడ్ అడాప్ట్ ది స్టోరీ టు ది స్క్రీన్. అడాప్ట్ చేయటంలో వాడు కొంతమంది రాక్షసులను పెట్టుకుంటాడు, ఈ ఘ్రాణ దేవతలను పెట్టుకుని లిటరల్గా దాన్ని తయారు చేస్తాడు. దాని స్పిరిట్ తీసుకుంటే పర్లేదు, లిటరల్గా తీసుకోవటం ఎప్పటికీ డేంజరే. ఆ మాట నేను చెప్పడమే కాదు, మహాత్ములు చాలామంది చెప్పారు ఆ మాటని. లిటరల్గా తీసుకోకుండా దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అది సహి నాసిక్య ప్రాణ కళ్యాణ గంధగ్రహణాభిమానాసంగాభిభూత వివేక విజ్ఞాన. బభూవా, ఎప్పుడైతే అసురులు అధర్మం చేత దాన్ని కొట్టేశారో, అధర్మము అంటే ఆసక్తి, ఆసక్తి అంటే అభిమానము. ఏమిటి అభిమానము? ఆ గంధదేవతకి ఒక అభిమానం ఉన్నది. ఏమని? నేను పరమ మంగళకరమైన అంటే పరిమళ భరితమైన గంధాన్ని గ్రహిస్తూ ఉంటాను అనే అభిమానం ఉన్నది. ముక్కుకుందే అభిమానం, అహంకారం. అభిమానము అంటే అహంకారం అని అర్థం. నేను చాలా గొప్పదాన్ని, ఈ పరిమళ గంధాన్ని నేను గ్రహిస్తూ ఉంటాను అనే అభిమానం ఉన్నది. ఈ అభిమానమే ఆసక్తి. ఆ ఆసక్తి ఎప్పుడైతే వచ్చిందో వివేక విజ్ఞానము నశించింది. అభిమానం అనే ఆసక్తి చేతను పరాభవింపబడిన అంటే తిరస్కరింపబడిన వివేక విజ్ఞానము గలది అయిపోయింది గంధం. వివేకం ఏమిటి? ఘ్రాణేంద్రియము అది స్వతంత్రంగా తాను చేయగలిగేది ఏమీ లేదు, అది జడము. ఈ ఘ్రాణేంద్రియానికి ఉండే శోభంతా కూడా ప్రాణదేవత నుంచి వచ్చింది. కాబట్టి వివేకం ఏమని ఉంటుంది? ఆ ప్రాణదేవత అనుగ్రహం తప్ప దీంట్లో నా గొప్ప ఏమీ లేదు అని దండం పెట్టి ఊరుకోవడం వివేకం యొక్క ఉన్న లక్షణం. కానీ ఇప్పుడు జ్ఞానదేవతకి అసుర సంఘం చేత నేనే పరిమళ గంధాన్ని నేనే అని, ఎప్పుడైతే నేనే కర్తను అంటాడో పుణ్యకార్యం అవుతూ ఉంటుంది. వీడు నేనే కర్తను అంటాడు. ఓకే, సరే మరి నువ్వే కర్తవి. ఆ కర్తను నేనే అని అభిమానం ఎప్పుడైతే పెట్టాడో అప్పుడు రాక్షసులు కొట్టేస్తారు వాడిని వచ్చి. అంటే ఏమిటనమాట, తర్వాత జరగబోయే పాపకార్యం ఒకటి ఉంటుంది, దానికి కూడా వీడే కర్త ఉంటుంది. నేనే అంటే మరి అంతే అవుతుంది. ఈ కథ నేను చెప్పానా? చెప్పే ఉంటాను, మళ్ళీ గుర్తు చేస్తాను. ఒక ఆయన లాన్ పెంచుతాడు, చాలా ఖరీదైన లాన్ పెంచుతాడు. ఎప్పుడు కూడా చాలా ఖరీదైనవి మనం పెట్టుకోకూడదు. ఏదో అవసరమైనది తప్పనిసరి ఏవో తల్లాచుకునికో ఇల్లు, ఏదో ఒక చిన్న వాహనం ఇటువంటి తిరగడానికి, ఏదో బంగారం దగ్గర వచ్చేప్పటికి తప్పనిసరి ఆభరణాలు ఒకటి రెండు, మంగళకరములైన ఆభరణాలు, ఏవో డ్రెస్సులు, ఏవో కొద్దిగా డ్రెస్సులు పెట్టుకుని, ఓ చిన్న బ్యాంకు బ్యాలెన్స్, దాంట్లో ఏవో కొద్దిగా సొమ్ము పెట్టుకుని ఏదో అలాగ కాలక్షేపం చేయాలి. కానీ విస్తారంగా పెట్టుకోకూడదు, ఎందుకంటే విస్తారంగా పెట్టుకుంటే ఇండియా ఈజ్ ఎ పూర్ కంట్రీ, మనం ఆ సంగతి మర్చిపోకూడదు. ఇండియా పెద్ద డెవలప్డ్ కంట్రీ ఏమీ కాదు, పూర్ కంట్రీ, చాలామంది పూర్ పీపుల్ ఉంటారు. మనం ఈ పావర్టీని అంతనే మనం నివారణ చేయలేము. అంతమంది పూర్ పీపుల్ చుట్టూ ఉన్నప్పుడు మనము చాలా ఎక్కువ భోగాలను అనుభవించడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కొంచెం అల్పంగా పెట్టుకుంటే మనం అనుభవిస్తూనే ఓపెసర్ వాళ్ళతో కూడా షేర్ చేసుకోవచ్చు, తర్వాత ఇదంతా పోతుందేమో అని బెంగ ఉండదు. ఎనీవే, వీడు లాన్ పెంచాడు. లాన్ ఎందుకండి? ఇండియాలో లాన్లు ఎందుకండి? మూర్ఖత్వం కాకపోతే. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ వాళ్ళు పెంచుకున్నారు, ఇక్కడ లాన్లు పెట్టారు. ఎక్కడ? మాకు సంగీత థియేటర్ ఆ రోడ్లన్నీ లాన్లు పెట్టారు. ఇప్పుడు వెళ్ళి చూడండి ఏమున్నాయో, అక్కడ ఎండిపోయి ఉన్నాయి, ఒక్క లాన్ లేదు. లాన్ నిలబడదు ఈ వాతావరణంలో, ఈ వేడిలో లాన్ ఏముంటుంది?
దానికి నీళ్లు పోస్తానంటాడు. ఎప్పుడైనా లానికి నీళ్లు పోయడం చూసారా మీరు? ఆ రోడ్డంతా మురికి నీరుతో నిండిపోతుంది ఆ లానికి నీళ్లు పోయడం అది. వీళ్ళు వీళ్ళు చేసి పనికి వీళ్ళ మొహాలకి లాన్ ఒకటి తక్కువైందా? ఆ లాన్లు ఎప్పుడైనా చూసారా మీరు? ఇవన్నీ రోజు చూస్తూ ఉంటాను నేను. ఆ స్కూటర్ వెనకాలో కారు వెనకాలో కూర్చొని ఇలా వెళుతూ వస్తూ ఇదే చూస్తూ ఉంటాను. అనేవి వీళ్ళు లాన్ పెంచాడు, కథలోకి వస్తే లాన్ పెంచాడు. ఆ లాన్ ఒక ఆవు వచ్చి తినేసింది. ఎప్పుడైనా లాన్ తినేస్తుంది ఆవు మీరు చూసారా? ఈ సంగీత్ దగ్గర లాన్ అని ఆవులే తినేసాయి. ఆవులు వెళ్తుంటే తినేస్తూ ఉంటాయి, వాటికి గడ్డి అలంకారం అని వాటికి ఏం తెలుసు. సో ఎనీవే ఆ లాన్లో ఆవు లాన్ తినేస్తూ ఉంటే వీడి లాన్ చాలా ఖరీదైన లాన్, ఎందుకంటే ఇంపోర్ట్ చేశాడు ఈ లాన్. లాన్ ఇంపోర్ట్ చేస్తారు మీరు, ఆ బద్దీలు లాంటివి తీసుకొచ్చి అక్కడ పెడతారు. మట్టి కూడా ఇంపోర్ట్ చేస్తారు, ఎక్కడి నుంచో మట్టి తీసుకొచ్చి వేసి లాన్ కూడా పెడతాడు దానికి. వాడికి ఖరి బోల్డ్ అంత ఖరీదైన లాన్ కదా. కోపంతో పక్కనే ఉన్నటువంటి పార దాని మీద విసిరాడు ఈ సేట్జీ. అది చచ్చిపోయింది, మర్మస్థానంలో తగిలి చచ్చిపోయింది. చచ్చిపోతే గోహత్య లేచింది అక్కడి నుంచి, గోహత్య పాపం లేచి వీడి దగ్గరికి రాబోయింది. వీడిని కౌగించుకోవాలి ఇప్పుడు. అంటే వీడు అన్నాడు, నువ్వెవరో అని అడిగాడు. నేను గోహత్యని, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అంటే నువ్వే కదా గోవుని చంపింది. అంటే నేను చంపలేదు. మరి ఎవరు చంపారు? ఈ చేతి కదా, చేతికి దేవత ఎవరు అని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడిగాడు. అడిగితే ఇంద్రుడు అని చెప్పింది. మరి ఇది చేతికి అధిష్టాన దేవత ఇంద్రుడు, ఇంద్రో మే బలే శ్రిత. కాబట్టి ఇంద్రుడు అధిష్టాన దేవత కనుక ఈ పాపాన్ని చేసింది ఎవరు? ఇంద్రుడు. అంటే దానికి ఈ ఆర్గ్యుమెంట్ అర్థం కాలేదు. మొత్తానికి లాజికల్గా మాత్రం అయితే ఉంది. వెళ్ళిపోయి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది. ఇంద్రుడు అప్పుడే బ్రహ్మహత్యా దోషాన్ని నుంచి విముక్తుడై బయటకు వస్తున్నాడు. స్నానం అది చేసి బ్రహ్మహత్యా దోషాన్ని కడుక్కుని, బ్రహ్మహత్యా దోషాన్ని ఒక అభ్యంగన స్నానం ఏదో చేసి కడుక్కున్నాడు. వృత్రాసురుణ్ణి సంహరించి అప్పుడే ఫ్రీ అయ్యాడు. బయటకు వస్తున్నాడు, పట్టుపంచి కట్టుకుని బయటకు వస్తుంటే ఈ గోహత్య వచ్చింది. నువ్వెవరో గోహత్య, నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అంటే నువ్వే గోవుని చంపావంటే నేనెక్కడ చంపాను బాబో? ఇప్పుడు బ్రహ్మహత్య అయినకి గోహత్య ఒకటి తక్కువైందా నాకు? నేనెక్కడ చంపాను అంటే వాడు అలా చెప్పాడు. అంటే వాడి ఇంద్రుడి డౌట్ వచ్చింది. అవును మరి నేనే కదా అధిష్టాన దేవతని, ఈ పాపం నాకు రాదా అని బ్రహ్మగారి దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ గోహత్య వచ్చిందయా నాకు అంటే బ్రహ్మగారికి డౌట్ వస్తుంది, ఈ గోహత్యకి కర్త ఎవరా? అప్పుడు శ్రీహరి దగ్గరికి వెళ్తారు వీళ్ళందరూ కలిసి. అప్పుడు శ్రీహరి అంటాడు, నేను మీకు సాల్వ్ చేసి పెడతాను ఆగండి అంటాడు. ఆయన వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఈ సేట్జీ దగ్గరికి వస్తాడు. సేట్జీకి వచ్చి, సేట్జీ ఈ బిల్డింగ్ ఎవరు కట్టారని అడుగుతాడు. నేనే కట్టాను. ఈ లాన్ ఇంత అందంగా ఉంది, ఈ లాను, ఈ గులాబీ మొక్కలు ఇవి ఎవళ్ళు చేశారంటే నేనే చేశానంట. మరి ఆ గోహత్య కూడా నువ్వే చేసావు తీసుకోమని చేసి వెళ్తున్నాను. అది ఎందుకంటే నేను కర్త కనుక. అప్పుడు కనుక సేట్జీ ఈ బిల్డింగ్ ఎవరు కట్టారంటే దేవుడు అనుగ్రహం, నా ఎందు ఏ కర్తృత్వం లేదు. ఈ లాను, ఈ గులాబీలు నా ఎందు ఏ కర్తృత్వం లేదు, అంతా కూడా ఈశ్వరుడిదంటే అప్పుడు ఆ మా శ్రీహరి ఆ గోహత్యను తాను పుచ్చేసుకుని వెళ్ళిపోయింది. తాను పుచ్చుకుంటే ఆయన ఏమీ చేయలేదు, ఆయన జీర్ణం చేసుకుంటాడు. శివుడు హలాహలాన్ని జీర్ణించుకున్నట్టుగా జీర్ణం చేసుకుంటాడు, ఆయన ఏం చేయలేదు. కానీ మరి వీడికి ఆ వివేకం లేదుగా, కాబట్టి వీడిని ఎత్తి మీద కూర్చుంది వచ్చి ఆ గోహత్య. ఈయనే అభిమానము అంటారు. నేను పరిమళ గంధాన్ని ఆఘ్రానిస్తాను అనే అభిమానం ఎప్పుడైతే దీనికి వచ్చేసిందో, సరే అయితేను మరి రాక్షసులు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కొట్టేశారు. సతేన దోషేణ పాత్మ సంసర్గీ బభూవా. సో ఈ దోషం చేత, ఏమిటా దోషము? అభిమానము. పరిమళ గంధాన్ని నేను ఆఘ్రానిస్తాను అనే అభిమానము చేత దానికి పాపముతోటి సంసర్గము వచ్చినది. తదిదముక్తం అసురా పాప్మనా వివిధురితి. ఆ వాక్య రచన మీలో ఎంతమంది గమనించారో నాకు తెలీదు, గమనించండి ఒకసారి. ఈ విషయాన్ని అంటే ఏమిటి, ఘ్రాణేంద్రియానికి అభిమానం కారణంగా సుగంధంతో పాటు దుర్గంధ సంపర్కం కూడా కలిగింది అనే విషయాన్ని శృతి కథగా చెప్తోంది. తదిద ముక్తం. ఆ కథను ఏమని చెప్పింది? రాక్షసులు దేవతని కొట్టేశారు అని చెప్పింది. అక్కడ ఉండే దాని స్పిరిట్ అది. అంటే ఆ శృతి చెప్పి పద్ధతి అలా ఉంటుంది. రాక్ష ఘ్రాణేంద్రియానికి అభిమానం కారణంగా పాప సంసర్గం వచ్చింది అని చెప్పింది అనుకోండి, మీకు అర్థం కాదు. అర్థమవుతుంది కానీ అలా చెప్పదు. ఏమని చెప్తుంది?
ఘ్రాణేంద్రియ దేవతని అసురులు కొట్టివేసినారు అని చెప్తుంది. కథ కింద చెప్తుంది. అసలు మీకు మొత్తం పురాణిక లిటరేచర్లో దేవాసుర సంగ్రామం ఎక్కడ వచ్చినా మీరు ఇలాగే అర్థం చెప్పుకోవాలి దాన్ని. ఇలాగ ఫిట్ అయ్యేది మీరు స్వీకరించాలి. ఇలా ఫిట్ కాని దాన్ని పక్కన పారాయండి, మనకు అక్కర్లేదు, యూ డోంట్ నీడ్ ఇట్. నిన్న ఎవరో ఫోన్ చేశారు నాకు, ఏమని, శివపురాణంలో దారుకావన ఘట్టం ఒకటి ఉంది, దారుకావనము అని ఒకటి ఉంది, లింగవైభవ ఖండము దారుకావనము, అక్కడ గాథ గోలంతా ఉంది. దీని మీద ఇది ఈ కథని పెట్టుకుని ఎవడో ఒక ఆయన రాహుల్ సాంకృత్యాయన్ అనే ఆయన చాలా ఇదంతా కూడా చాలా అధ్వానంగా ఉంది, చాలా అశ్లీలంగా ఉంది అంటూ ఆయన ఏదో ద్రావిళ్ళు ఆర్యులు అంటూ ఆయన ఏదో అల్లి రాశాడు. ఇప్పుడు దాన్ని చూస్తే కొంతమందికి మనస్సు కష్టం అనిపిస్తుంది. ఎవరో రాసుకునేది రాసుకుంటాడు, ఇప్పుడు అదో విషయం కాదు, మనం ఆపగలమా? రాహుల్ సాంకృత్యాయన్ మనల్ని కన్సల్ట్ చేసి రాస్తాడా? ఆయన తోచింది ఆయన రాస్తాడు, కానీ దాన్ని ఖండించాలి, అది కరెక్ట్గా లేదు, ఖండించాలి అని కొంతమందికి అనిపించడం కూడా తప్పు కాదు. ఎందుకంటే శివభక్తి చేసుకునే వాళ్ళకి ఇటువంటి రచనలు మనస్సు కష్టాన్ని కలిగిస్తాయి. సో దానికి రిప్లై ఇవ్వాలి. శివపురాణంలో అసలు ఇలాంటి కథ ఉందా, లేకపోతే రాహుల్ సాంకృత్యాన్ని కల్పించాడా అని డౌట్ వచ్చింది. ఈ డౌట్ ఎవడు తీరుస్తాడు? ఈ శివపురాణం రచించింది ఎవడరా అంటే, నేను శివపురాణాన్ని అనువాదం చేశాను, నా ప్రారంభంలో ఉండబట్టి నేను చేశాను ఆ పని. నాకు లేకపోతే నాకు ఈ పురాణాలు నాకు ఎందుకు? అప్పట్లో అలా ప్రారంభంలో ఉంది, అనేక పరిస్థితులు అలా వచ్చాయి, నేను అది ఓపిక్గా చేశాను. అప్పుడప్పుడు నేను అనుకుంటా కూడా, నా నడుము సగం అక్కడే విరిగిపోయిందని నేను అనుకుంటూ ఉంటాను. నాకెందుకునో అలా అనిపిస్తుంది. సరే, చేసింది చేశాను. వాళ్ళు నన్ను అడిగారు, ఏమంటే మీరు శివపురాణం చేశారా? చేశాను. ఏమిటి చెప్పండి? లింగవైభవ ఖండం ఉందా అసలు శివపురాణంలో? ఉంది. దాంట్లో దారుకావన ఘట్టం ఉందా? ఉంది. అది ఎలా ఉంటుంది? చాలా అశ్లీలంగా ఉంటుంది. అంతేనంటారా? అవునంతే. అయితే మరి రాహుల్ సాంకృత్యాయన విషయంలో మేమేం చేయమంటారు? నేనేం చెప్పను? ఇది ఎలా ఉంటుందో చెప్పాను. కాదండి, దీన్ని ఈ విధంగా రాద్దామనుకుంటున్నాము అంటే, ఆ బాగానే ఉంది, మీరు రాసింది బాగానే ఉంది, కానివ్వండి ఏంటి, బికాస్ దే కమ్అట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ మీనింగ్ఫుల్ రిబటల్. ఎందుకంటే ఆయన రాసిన దానికి ఏదో రిబటల్ ఇవ్వాలి కదా, ఇవ్వడం నాకు అభీష్టమే. బాగుంది మీరు రాసింది. ఆయన కూడా పండితులు, పండితులు కాకపోతే అసలు ఇంత చర్చేయలేదు, విద్వాంసుడు కనుకనే మాత్రం మాట్లాడారు. బాగుంది మీరు రాసింది, అలా చేయండి అని చెప్పి అప్పుడు నేనేమన్నానంటే, సూత సంహిత సారహాన పుస్తకం ఉందండి, దాంట్లో శివలింగాన్ని గురించి చక్కటి స్పిరిచువల్ పాయింట్స్ ఉన్నాయి. లింగశబ్దానికి అర్థం మాకు మీమాంసలో లింగ మాట వినబడుతుంది, శృతి లింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యాహ. లింగము అంటే హేతువు, పర్వతో వన్యమాన్ ధూమాత్, ధూమం అక్కడ లింగం. తర్వాత వ్యాకరణంలో లింగం అనే మాట ఎన్నిసార్లు వినబడుతుంది, దీని చేత అది సూచించబడుతోంది, అప్పుడు ఈ సూచించేది లింగం అనబడుతుంది. కాబట్టి ఈ లింగము శివలింగము అనేది దేన్నో ఒకదాన్ని సూచిస్తోన్నది, సూచనాత లింగం అని రాశారు శివ దీంట్లో సూత సంహితలో. చక్కటి ఒక సెక్షనే ఉంది, మీరు అది కూడా చూడండి అని చెప్పాను. పుస్తకం ఉందంటే ఉందండి, ఆ పుస్తకం ఉన్నారు వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉందా పుస్తకం, నేనే ఇచ్చాను ఇప్పుడు, కాబట్టి అది చూసి మేము రాస్తాము అని చెప్పాను. ఇదంతా మీకు ఎందుకు చెప్పారంటే, ఆ స్పిరిట్ తీసుకుంటే యు ఆర్ సేఫ్. మీరు స్పిరిట్ తీసుకోకుండా కథని కథగా తీసుకుంటే యు ఆర్ ఇన్ ట్రబుల్, బికాజ్ ఈ కథల్ని నిలబెట్టడం చాలా కష్టం. కాబట్టి ఎక్కడైనా సరే దేవాసుర సంగ్రామము అనే కథ వస్తే ఆ కథలో స్పిరిట్కి అది ఫిట్ అయితే మీరు ఆ కథను తీసుకోవాలి. స్పిరిట్కి ఫిట్ కాకపోతే వద్దు మనకి. ఎందుకు ఈ కథలు? నేను స్వామి వివేకానంద ఏమన్నాడో తెలిసిన, మొత్తం ప్రపంచంలో ఉండే లైబ్రరీలు సగం లైబ్రరీలు నింపేసి అన్ని కథలు ఉన్నాయి మనకి, ఈ కథలన్నీ వేస్ట్, వీటి వల్ల మన సమాజానికి మన ధర్మానికి చాలా కష్టం వచ్చింది, ఇవి చాలా రాంగ్ వాల్యూస్ని సమాజంలో పెడుతున్నాయి అని వాపోయినాడు. అంత గట్టిగా వాపోయిన ఆయన ఒకడు కనపడ్డాడు, రెండో ఆయన నాయన గణపతి, కావ్యకంఠ గణపతి. హిందూ ధర్మానికి ఈ కథలు చేసినటువంటి అపకారం ఎంత అంత కాదని గగ్గోలు పెట్టాడు. కాబట్టి ప్రతి కథని లిటరల్గా తీసుకుని బేడీ ఆంజనేయ స్వామి అని చెప్పేసి బంగారు బేడీలు తయారు చేయించివ్వడం, ఇలాగంటి వికృతులు ఆ దోషం నుంచి వస్తాయి. కాబట్టి ఈ కథల్ని మనం ఏమని తీసుకోవాలి, దాని యొక్క స్పిరిటే తీసుకోవాలి. ఆ మాటనంటే ఎందుకు చెప్పారంటే, తదిద ముక్తం అనే మాటని వ్యాఖ్యానం వివరించడం కోసం చెప్పారు. తదిద ముక్తం అసురా పాప్మనా వివిధ రీతి, ద
దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే ఏమని చేయాల్సిన, దేవతలు పాపంతో కొట్టేశారంటే ఇదండి దాని అర్థం అని అర్థం. దాని అర్థం ఇది అంతేగాని నిజంగా కట్టెలు కర్రలు పుచ్చుకుని వెళ్ళి కొట్టారని కాదు. యస్మాత్ ఆసురేణ పాప్మనా విద్ధః తస్మాత్ తేన పాప్మనా ప్రేరితః ఘ్రాణః ప్రాణః దుర్గంధిగ్రాహకః. దుర్గంధాన్ ఉందా? దుర్గంధి అని నా పుస్తకంలో ఉంది, తప్పది దుర్గంధానే ఉండాలి. ప్రాణినాం రాక్షసుల చేత పాపం చేత కొట్టబడినది ఈ ఘ్రాణేంద్రియము. కాబట్టే ఈ ఘ్రాణేంద్రియము ఆ పాపము చేత కూడా ప్రేరితమవుతూ ఉంటుంది. పాపము చేత ప్రేరితమై ప్రాణులలో దుర్గంధాన్ని అది గ్రహిస్తుంది. సుగంధాన్ని గ్రహిస్తుంది, దుర్గంధాన్ని కూడా గ్రహిస్తుంది. ఎందుకని? దాంట్లో సుగంధమేమో పుణ్యాన్ని బట్టి వచ్చింది, దేవస్వభావం. రాక్షస స్వభావం, అసుర స్వభావం కూడా వచ్చేసింది కనుక ఆ పాప స్వభావము దుర్గంధాన్ని కూడా అది పట్టుకొస్తుంది. ఇప్పుడు కొన్ని ఉంటాయి కేవలము సుగంధాన్ని గుర్తుపడతాయి, డిటెక్టర్ ఉంటుంది మంచిని గుర్తుపడుతుంది, చెత్తని గుర్తుపడతాయి. డిటెక్టర్ లాంటివి ముక్కుందంటే డిటెక్టర్ బయట ఉండేటువంటి ఆ గంధాన్ని గుర్తుపడుతుంది అది. ఇప్పుడు విమానాల్లో స్మోక్ డిటెక్టర్ అని ఒకటి పెడతారు, అదే దాంట్లో బాత్రూంలో పెడతారు. ఎందుకని? నువ్వు సిగరెట్ కాల్చకూడదు అని రూల్ ఉంటుంది. మామూలుగా లాని వైలేట్ చేస్తే ఒప్పుకోరు వాళ్ళు, సిగరెట్ కాల్చనివ్వరు. ఏమండి, వీడు ఏం చేస్తాడు, బాత్రూంలో దూరి కాల్చేస్తా కావచ్చు, ఆ బాత్రూమ్ అంతా సిగరెట్ వాసనతో నిండిపోతుంది. అందుకోసం బాత్రూంలో కాల్చొద్దు అని నెక్స్ట్ లా. బాత్రూంలో తలుపేసుకుని కాల్స్తే నువ్వేం చేస్తావు, ఎవడు కాల్చాడు, నేనే కాల్చేయను రూలే ఉంది. అంటే డిటెక్టర్ ఆ స్మోక్ రాగానే డిటెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఆ డిటెక్టర్ ఏం చేస్తుంది, స్మోక్ను డిటెక్ట్ చేస్తుంది. స్మోక్ లేకుండా ఉంటే అది డిటెక్ట్ చేయలేదు, అది తప్పునే దోషాన్నే డిటెక్ట్ చేస్తుంది. కొన్ని ఉంటాయి గుణాన్ని డిటెక్ట్ చేస్తాయి, కొన్ని ఉంటాయి దోషాన్ని గుణాన్ని రెండింటిని డిటెక్ట్ చేస్తాయి. బ్లడ్ ప్రెషర్ మానిటర్ ఉందనుకోండి, అది మీ బ్లడ్ ప్రెషర్ బాగున్నప్పుడు డిటెక్ట్ చేస్తుంది, బాగులేనప్పుడు మానిటర్ చేస్తుంది. ఈ ముక్క అలాంటిది, దీంట్లో మంచిగానే ఉంటే గంధాన్ని డిటెక్ట్ చేస్తుంది, సుగంధాన్ని డిటెక్ట్ చేస్తుంది, దుర్గంధాన్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. ఈ సుగంధం దేవతా లక్షణం, దుర్గంధం అసుర లక్షణం, అలా వచ్చింది అని చెప్తున్నారు. అత తేన ఉభయం జిఘ్రతి లోక సురభి చ దుర్గంధి చ. లోక అంటే మనుష్య, లోక అంటే లోకం కాదు. ఏమిటి లోకం అంటే అర్థమేముంది? మనుష్యుడు. మనుష్యుడు సురభిని అంటే పరిమళాన్ని ఆఘ్రాణిస్తాడు, దుర్గంధాన్ని కూడా ఆఘ్రాణిస్తాడు. ఎందుకని? పాప్మనాహ్యేష యస్మాత్ విద్ధః. హీ అంటే యస్మాత్, ఇంచేతంటే ఏష ఈ ఘ్రాణేంద్రియము ఘ్రాణదేవత పాపము చేత పరాభవింపబడినది, కొట్టబడినది. కాబట్టి ఆ పాపదోషం నేను వచ్చేసి అంచేతను మనం ఏం చేయాలి, ఈ సుగంధ దుర్గంధాలని పట్టించుకోకూడదు. పట్టించుకుంటే ఆ ద్వంద్వంలో చిక్కుకుపోతారు, దానికి అతీతంగా నేను అకర్తృ అభోక్తృ సాక్షి చైతన్యమును అని మీరు పెట్టుకుంటే ఈ పుణ్యపాపాలు రెండింటికి మీకు సంబంధం ఉండదు. అదే అభిప్రాయం. ఉభయగ్రహణం అవివక్షితం. ఇప్పుడు ఈ ముక్కు సుగంధాన్ని దుర్గంధాన్ని రెండింటినీ కూడా ఆఘ్రాణిస్తుందని చెప్పడం అభిప్రాయమా ఇక్కడ, లేక దుర్గంధాన్ని ఆఘ్రాణిస్తుందని చెప్పడం అభిప్రాయమా? అంటే ఇక్కడ దుర్గంధాన్ని ఆఘ్రాణిస్తుందని చెప్పడమే అభిప్రాయం. ఎందుకని? రాక్షసులు కొట్టేశారని చెప్తున్నారు కదా, రాక్షసులు కొట్టేశారు దుర్గంధ, దేర్ఫోర్ దుర్గంధాన్ని గ్రహిస్తుంది అని చెప్పడం అభిప్రాయం. ఏమండి, ఇప్పుడు వాడు చోరీ చేశాడండి, చోరీ చేస్తుండగా పట్టుకున్నారు, పట్టుకుని వీడి దగ్గర ఈ దొంగతనం చేసే లక్షణం ఉందండి. అఫ్ కోర్స్ మంచి లక్షణాలు కూడా లేకపోలేదు, మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కాబట్టి మంచి లక్షణాలతో పాటుగా ఈ దుర్లక్షణం కూడా ఉంది అంటాడు ఈయన. అంటే ఇప్పుడు ఏమి చెప్తున్నాడు అతను, మంచి లక్షణాల గురించి చెప్తున్నాడా, లేక మంచి లక్షణాలు చెడ్డ లక్షణాలు రెండూ ఉన్నాయని చెప్తున్నాడా, లేకపోతే చెడ్డ లక్షణాన్నే మెయిన్గా చెప్తున్నాడా? చెడ్డ లక్షణాన్నే చెప్తున్నాడు.
కాబట్టి పరిమళం ముక్కు పరిమళాన్ని గ్రహిస్తుందని కాదు చెప్పడం ఇక్కడ. ముక్కు దుర్గంధాన్ని గ్రహిస్తుంది, ఎందుకంటే రాక్షసులు వచ్చేశారు కొట్టేశారని. కాబట్టి ముక్కు పనికొస్తుందా ఉద్గాతగానం? పనికిరాదు. ఆ మాట చెప్పడం కోసం వచ్చింది ఈ కథ. ఉద్గాతగా ఘ్రాణేంద్రియం పనికిరాదు అని చెప్పాలి. మరి ఘ్రాణేంద్రియం పరిమళాన్ని కూడా గ్రహిస్తుంది అంటే ఆ గోల్కి ఇది అనుకూలం కాదు. కాబట్టి ఇక్కడ ఉభయగ్రహణము వివక్షితము కాదు. ఇది మీమాంస. ఉభయగ్రహణం అవివక్షితం అంటే ఉభయం జిఘ్రతి అనే మంత్రవాక్యం ఉంది చూసారా, అది మీరు పట్టించుకోకండి. అక్కడ శృతి యొక్క తాత్పర్యము ఉభయమును చెప్పుట కాదు. శృతి యొక్క తాత్పర్యం ఏమిటంటే గంధ ఇంద్రియము ఘ్రాణేంద్రియము దుర్గంధాన్ని గ్రహిస్తోంది అని చెప్పడం అదే తాత్పర్యం. కాబట్టి ఘ్రాణేంద్రియము యొక్క ఉద్గానము యోగ్యమైనది కాదు అని చెప్పడం అదే తాత్పర్యం. అలాగని ఘ్రాణాన్ని పక్కన పెడితే మనకి ఫైనల్గా ప్రాణదేవత సెటిల్ అవుతుంది. అందుకోసం ఈ అప్రోచ్. ఇక్కడ ఉభయగ్రహణం తేనోభయం జిఘ్రతి, మళ్ళీ చెప్తున్నా, తేనోభయం జిఘ్రతి సురభిచ దుర్గంధిచ సురభి అండ దుర్గం సురభిచ దుర్గంధిచ సురభి అండ దుర్గంధ రెండింటినీ గ్రహిస్తుంది అని చెప్పడం అభిప్రాయం కాదు, దుర్గంధాన్ని గ్రహిస్తుందని చెప్పడమే అభిప్రాయము. దీనికో దృష్టాంతం, మరి భాష్యకారుల యొక్క రచన అలాగే ఉంటుంది చాలా గంభీరంగా. ఉభయ దీనికి తెలుగులో రాశాను. ఈ వాక్యములో ఉభయము అనగా రెండు అనుట ఎందు తాత్పర్యము లేదు. ఎవనికి రెండు హవిస్సులు పాడైనవో అని గలదు, రెండు అని ఉన్నా ఒకే హవిస్సు పాడైనను ప్రాయశ్చిత్తము తప్పదు. కావున రెండు అనేది వివక్షితము కాదు, ఏ ఒక్కటైనా అని అభిప్రాయము. అలాగే ఇక్కడ కూడా పాప సంసర్గముచే దుర్గంధమును గ్రహించును అని చెప్పుట ఎందే తాత్పర్యము. ఓకే, దీనికి దృష్టాంతం చెప్తున్నారు ఆయన. యస్యోభయం హవిరార్తి మార్చతి ఇతి యద్వత్. దీనికి దృష్టాంతం ఏంటంటే, ఇప్పుడు వాడు యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం అంటే ఇష్టి చేస్తున్నాడు. ఇష్టిలో రెండు హవిస్సులు ఉన్నాయి. ఒకటి ఆజ్యము అనే హవిస్సు, రెండవది పురోడాశము. ఆజ్యము అంటే నెయ్యి, కరిగించిన నెయ్యి. పురోడాశము రెండు ఉంటాయి దర్శపూర్ణమాసేష్టిలో. దర్శేష్టి పూర్ణమాసేష్టి రెండు హవిస్సులు ఉంటాయి. ఈ రెండు హవిస్సులు అక్కడ పెట్టుకుంటే అక్కడ ఏమనుందంటే, యస్యోభయం హవిరార్తి మార్చతి, ఎవనికైతే ఈ రెండు హవిస్సులు చెడిపోతాయో, యస్య ఉభయం హవిహి రెండు రకముల హవిస్సు, ఆర్తిం ఆర్చతి అంటే పేడను పొందును అనగా చెడిపోవును, అప్పుడు వాడు ఏం చేయాలి? స ఐంద్రం పంచశరావమోదనం నిర్వపేత్. వాడు ఐదు శరావములలో తయారు చేసినటువంటి ఓదనాన్ని ఉండి ఇంద్రదేవతకి హోమము చేయవలెను. ప్రాయశ్చిత్తం యజుర్వేదంలో అర్థమైంది కదండి వాక్యం. కాబట్టి వాడు వేరే ఇంకో హోమం చేయాల్సి ఉంటుంది, ప్రాయశ్చిత్త హోమం. ఎప్పుడు? ఉభయం హవిహి రెండు రకముల హవిస్సు చెడిపోతాయి. ఓకే, ఇప్పుడు కాకి చెడిపోవడం అంటే కాకి ముట్టుకుంటే చెడిపో, కాకి దాంట్లో కొంత ఎత్తుకుపోయింది అనుకోండి, ఆ మిగిలింది హోమం చేయకూడదు, ఉచ్ఛిష్టం అయిపోతుంది కదా. ఇప్పుడు అన్నం వడ్డిద్దామని అక్కడ గిన్నె పెట్టి వెళ్ళి లోపల కుక్క ముట్టుకుంది అనుకోండి, అలా తోలేసి వడ్డించేస్తారా? వడ్డించేయరు కదా. అలాగే కుక్క ఆ హవిస్సుని ముట్టుకుంది, నెయ్యిని ముట్టుకోలేదు కుక్క, పురోడాశాన్ని ముట్టుకుంది, నెయ్యిని ముట్టుకోలేదు. కాబట్టి ఉభయం అన్నారు కదా, ఎస్య ఉభయం హవిహి ఆర్తి మార్చతి, రెండు రకముల హవిస్సు చెడిపోతుందో అన్నారు. రెండు రకముల హవిస్సు చెడలేదు, ఒక ఒక హవిస్సే చెడింది. కాబట్టి మేము ఆ వాక్యాలు పఠించుకోము. ఇప్పుడు ఐంద్రం ఓదనం, ఇంద్రదేవతకి ఓదనాన్ని హోమం చేసే ప్రాయశ్చిత్తం నాకు మాకు తగలదు అని మీరు అనగలరా? అనకూడదు. అక్కడ ఏమని నిర్ణయం చేశారంటే, ఉభయగ్రహణము అవివక్షితము, రెండింటినీ కలిపి కుక్క ముట్టుకుంటేనే చెడిపోయినట్టు అని కాదు అభిప్రాయం. అక్కడ ఉభయానికి అర్థమేమిటి? ఇది కానీ అది కానీ ఏ ఒక్కదాన్ని కుక్క ముట్టుకున్నా ఆ హవిస్సు పనికిరాదనే అర్థం. తెలిసిందండి. అలాగే ఇక్కడ కూడా సురభిచ దుర్గంధిచ రెండింటినీ గ్రహిస్తుంది అనే వాక్యం మీకున్నా, ఇక్కడ దుర్గంధాన్ని గ్రహించటం నుండి మాత్రమే తాత్పర్యము. యదేవ ఇదం అప్రతిరూపం జిఘ్రతీతి సమాన ప్రకరణ శ్రుతే
అని మీమాంసా న్యాయాన్ని ఒకదాన్ని చెప్పారు. చెప్పి ఇంకా దానికి బలం చేయడం కోసం మీకు కావాల్సి వస్తే వెరిఫై చేసుకోండి, సమాన ప్రకరణ శృతి ఒకటి ఉంది. అంటే ఇదే ఎపిసోడ్ని వర్ణించిన శృతి బృహదారణ్యకంలో ఉంది. అక్కడ కూడా అక్కడ ఉభయగ్రహణం చేయలేదు, అక్కడ కేవలం దుర్గంధాన్నే చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఉభయగ్రహణం వివక్షితం కాదని తెలిసిపోయింది కదా. అదే ఇప్పుడు తెలుగు పుస్తకంలో మీకు ఆ వివరం ఉండొచ్చు. పైగా ఇదే విషయమును ప్రస్తావించిన బృహదారణ్యక శృతి స్పష్టముగా ఆఘ్రాణించకూడని ఈ దుర్గంధమును ఆఘ్రాణించుట ఏది గలదో అంటూ కేవలము దుర్గంధమును మాత్రమే ప్రస్తావించినది బృహదారణ్యక శృతి. దానిని బట్టి కూడా ఉభయమునందు తాత్పర్యము లేదని స్పష్టము. ఓకే, బ్రాకెట్లో సుగంధమును ఆఘ్రాణించుటలో పాప సంసర్గము లేదు కదా. ఇప్పుడు పాపంతో కొట్టేశారండి కాబట్టి ఉభయాన్ని గ్రహిస్తోంది. మీరు ఆలోచించండి, పాపంతో కొట్టేశారు కాబట్టి ఉభయాన్ని గ్రహిస్తోంది అంటే అక్కడ ఉభయానికి అర్థం ఏమిటి? ఏకమే. పాపంతో కొట్టడం వల్ల దుర్గంధాన్ని కూడా ఆఘ్రాణిస్తోందని అభిప్రాయమే, కానీ పాపంతో కొట్టారు కాబట్టి దుర్గంధాన్ని సుగంధాన్ని కూడా, ఎందుకంటే సుగంధంలో పాప సంబంధం ఏం లేదు, చెడ్డ సంబంధం కదా. కాబట్టి తెలిసిందండి ఆ ఉభయగ్రహణము అవివక్షితము. అథః వాచముద్గీతముపాసాన్ చక్రిరే తాగుంహాసురాః పాప్మనా వివిధుః తస్మాత్ తయోభయం వదతి సత్యం చామృతం చ పాప్మనా హ్యేషా విద్ధా. ఈ దేవతలు చూశారు ఈ ముక్కు ఇది కేవలం సుగంధాన్ని గ్రహిస్తుందనే అభిప్రాయంతో దాన్ని ఉద్గాతగా పెట్టుకుంటే అది దుర్గంధాన్ని కూడా గ్రహిస్తుంది. కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది ఇది సరైన ఉద్గాత కాదు. ఇప్పుడు ఋత్విక్ను పెట్టుకుని అయా మా ఇంట్లో పూజ చేయించాలి రావాయా అంటే ఆయనేమో ఉల్లిపాయ పులుసు వేసుకుని పెరుగు అన్నం ఉల్లిపాయ పులుసు అన్నం తినేసి వచ్చాడు అనుకోండి. ఇది చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు రాశారు అలాగా. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారిని ఆయన ప్రహసనములో ఏదో పుస్తకం ఉంది, దాంట్లో ఏవో కథలు మరి ఆయన అలా రాశారు. ఆయన సమకాలీన సమాజాన్ని బట్టి రాసి ఉంటారు. ఈయన్ని గణపతి అనే పుస్తకం ఒకటి రాశారా, గణపతి ఎవరైనా చదివారా? దాంట్లో ఈ గణపతిని ఉపనయనం చేస్తారు. ఈ గణపతిని శ్రాద్ధానికి భోక్తగా పిలుస్తారు, భోక్తగా వెళ్తాడు. పొద్దున్నే చలిదన్నం, నిన్న రాత్రి కొండలో వేసిన చలిదన్నం, పొద్దున్నే వాళ్ళ అమ్మగారిని విసిగించేసి ఉల్లిపాయ పులుసు పెట్టించుకుని ఆ వేడివేడి ఉల్లిపాయ పులుసుని ఈ చలిదన్నంలో కలుపుకుని అది తిని పెరుగు వేసుకుని ఆవకాయ కలుపుకుని తిని అప్పుడు మామూలుగా ఈయన భోక్తగా వెళ్తాడు అని రాశారు ఆయన. అది గుర్తు నాకు, ఎప్పుడో చదివాను ఈ గణపతి, ఈ మధ్య చదవలేదు. ఇప్పటి వాళ్ళకి ఈ ఆధునిక రచయితల కథలే ఎదుగుతుంది తప్ప ఈ ప్రాచీన రచయితల కథలు తెలియవు వాళ్ళకి. ప్రాచీన రచయితల గాథలు చాలా బాగుంటాయి. ఇప్పుడు వాళ్ళు రాయలేరు అలా, అంత కల్పనతో రాయలేరు. గణపతి ఒకటి, అలాగే కాంతం కథలని ఆయన మునిమాణిక్యం గారు ఆయనది, తర్వాత విదేశయాత్ర ఒక ఆయన విజయ మొక్కపాటి బారిష్టర్ పార్వతీశం ఇది అతని విదేశయాత్ర కథ అదొకటి. విశ్వనాథ్ సత్యనారాయణ గారు వేయి పడుగులు, తర్వాత అడ్డాల నారాయణదాసు నారాయణ ఎవరో అతని ఇంకొక పుస్తకం ఏదో ఉంది, పుస్తకం గుర్తురావట్లేదు. నారాయణరావు పుస్తకం పేరు, సాహిత్య అకాడమీ అవార్డు విన్నింగ్ బుక్స్, ఇవన్నీ కూడా ఎంత అందమైన కథలంటే మీరు పుస్తకం కింద పెట్టలేరు, ఎంత బాగా రాస్తారు. పోన్లండి, తర్వాత మీరు కథలంటూ చదవాలంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, అబ్బా ఎంత అందంగా రాస్తారండి. పుల్లంపేట జరీ చీర ఒక కథ. ఆనాటి తెలుగు సమాజంలో ఉండే నానుడులు, మధ్యతరగతి కుటుంబీకుల యొక్క జీవన శైలి, సమాజంలో ఉండే దురాచారాలు, ఆ దురాచారాల మీద జరిగినటువంటి యుద్ధం,
ఘర్షణ వీటినన్నిటినీ కూడా అంత అద్భుతంగా క్యాప్చర్ చేసినటువంటి మహారచయిత ఇంకెక్కడ కనపడరు. శివసుబ్రహ్మణ్య శాస్త్రి గారు పుస్తకం నేను చదివి ఆశ్చర్యపోయాను. పుల్లంపేట జరీ చీర ఎంత మధురమైన గాథ అంటే అది. ఆ పుల్లంపేట జరీ చీర చాలా అందమైన కథ, చిన్న కథ. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి పరస్పరానురాగాన్ని అంత అందంగా, మధ్యతరగతి కుటుంబ జీవనం, లోవర్ మిడిల్ క్లాస్, మధ్యతరగతి కూడా కాదు, ఒకసారి ఇంకా కొంచెం ఆర్థికంగా వెనకబడిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఎలా సహకరించుకుంటారు, ఎంత సున్నితంగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని ప్రేమిస్తారో అని ఎంత బాగా రాశాడు. సాహిత్యం అంటే మరి చదువుతుంటే తెలుస్తుంది. ఏనీవే, ఇప్పుడు ఘానదేవతను కొట్టిపారేశారు, పనికిరాలేదు కదా, అది దుర్గంధం కూడా పట్టుకొచ్చింది కదా రంగంలోకి. ఇప్పుడు వాగింద్రియాన్ని దగ్గరకు వచ్చారు ఈ దేవతలు. వచ్చి వాగింద్రియాన్ని, ఓ వాగింద్రియమా, నీవు ఏం కావాలండి, నీవు ఈ ఉద్గాన కర్మను నువ్వు చేసి పెడతావా అని దాన్ని రుత్విక్కుగా వరించారు. వరిస్తే వాగింద్రియం సరైన ఉద్గానాన్ని మొదలుపెట్టింది. మొదలు పెడితే ఈ దేవ రాక్షసులు వెయిటింగ్లో ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడూ వెయిటింగ్లో ఉంటారు. ఎవడైనా ఓ మంచి పని చేస్తున్నాడంటే వచ్చి కొట్టేస్తారండి. వీడు మంచి పని ముట్టుకోనంత వరకు వాళ్ళు ఏం పట్టించుకోరు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. మీరు మంచి అంచేతనే మీరు మంచి పని చేస్తే రహస్యంగా చేయాలి. మీరు గట్టిగా చేశారంటే వాడు వచ్చేస్తాడు, ఎవడో వచ్చేస్తాడు. మీరు రహస్యంగా చాంద్రోగ్యోపనిషత్తు 10 మందికి పాఠం చెప్పుకుంటే మీ జోలికి ఎవడు రాడు. మీరు ఇదిగో మేము చాంద్రోగ్యోపనిషత్తుని మీరు మొత్తం టీవీల వాళ్ళని అందరినీ పిలిస్తే వాడెవడో మన అందులో ఉండే పుల్లలు వెతకడం ప్రారంభిస్తాడు. వాడెవడో ఏదో చూస్తాడు, చూసి దాన్ని వీడియో తీసేస్తాడు, తీసేసి ప్రచారం మొదలు పెడతాడు. ఎందుకంటే అసురా పాత్మరా వివిధ వీళ్ళు పక్కనే ఉంటారు ఈ అసురులు. ఈ అసురులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరికే మీరు అలా పెంచుకుంటూ పోతే లాభం లేదు. ఇప్పుడు ధ్యానపీఠము అని స్వామి నిత్యానంద పాపం అమాయకుడు ఆయన. ఆయన అలా పెంచి పెంచి అసురుల విషయం మర్చిపోయి పెంచేశాడు ఆయన. మంచి మంచి బాగా మంచిగా చెప్పేవాడు ఆయన. ఆయన పాఠం విన్నాను నేను. ఈయన బాగా చెప్తున్నాడని నేను చాలా సంతోషించాను కూడా. ఏదో కుర్రాడైనా పాపం ప్రచారం బాగా చేస్తున్నాడు, మంచి విషయాలు 10 మందికని. కానీ మీరు అసురులు ఉన్నారు, ఆయన డ్రైవరే వాడు ద్రోహి. వాడు ఏం చేశాడంటే ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు ఏవో పెట్టాడు, మొత్తానికి ఏదో చేశాడు. చేసి ఈయన కాపరాలు రోడ్డు మీద పారేశాడు తీసుకొచ్చి. ఆయన ఇప్పుడు అదంతా వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన. కాబట్టి గుట్టుగా చేసుకోవాలి తప్ప మంచి పని, రహస్యంగా చేసుకోవాలి కానీ ఎవరికి మూడో కంటి వాడికి తెలియకుండా చేసుకోవాలి. లేకపోతే ఇవో ఇలాగే ఉంటుంది. పోన్లండి. సో ఈ వాగింద్రియాన్ని ఆ అసురులు కొట్టిపరచారు. అంచేతనే ఈ వాగింద్రియము ఉభయాన్ని పలుకుతుంది, సత్యాన్ని అనుకుతాన్ని. మళ్ళీ ఉభయగ్రహణం అవివక్షితం. అసురులు కొట్టడం చేత సత్యాన్ని పలుకుతుంది అనుకోకూడదు, అసురులు పలకటం చేత అసత్యాన్ని పలుకుతుంది. మరి ఉభయం అని చెప్పారు కదా, ఉభయగ్రహణం అవివక్షితం. అథ చక్షుః ఉద్గీతముపాసాం చక్రిరే తద్ధాసురాః పాప్మనా వివిధుః తస్మాత్తేన ఉభయం పశ్యతి దర్శనీయం చ అదర్శనీయం చ పాప్మనాహ్యేతద్విద్ధం. పైన వాక్ స్త్రీలింగం, అంచేత ఏషా విద్ధ, ఇది నపుంసకలింగం కాబట్టి ఏతత్ విద్ధం. ఘ్రాణం పుల్లింగం అయి ఉంటుంది, అంచేతనే పాప్మనాహ్యేష విద్ధ. తర్వాత నేత్రేంద్రియం దగ్గరికి వెళ్ళే